మరి అలాంటి దుష్ట పరిపాలన అంత బంధించాలి. మరి ఈ రోజున అందుకు కావలసినటువంటి కార్యక్రమం మీ చేతుల్లో ఉంది. శంఖారావం పూరించాలి. పూరించినటువంటి లోకేష్ బాబుకి మరి మనందరం కూడా అన్న పోట్లాడండి, నీ వెంబడున్నాము అని మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ. లోకేష్ బాబు గత 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. నేను ఆయనతో నడుస్తున్నాను, నన్ను ప్రెసిడెంట్ కూడా చేశారు, మంత్రి కూడా ఇచ్చారు, దగ్గరుండి చూశాను. మరి దగ్గరుండి చూశాను నేను. తాత పట్టుదల, తండ్రి తాలూకా పనితనం రెండు వడిసి పట్టుకొని సాయంకాలం రివ్యూకి 6 గంటలకు కూర్చుంటే రాత్రి 2 అవని 3 అవని ఉదయం 6 అయినా పట్టుదలతో పనిచేసే వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నా. మాకందరికీ సందేహం లేదు, యువకాలంలో ప్రజల తాలూకా సందేహం కూడా తీరిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి మొండివాడిని, అప్రజాస్వామిక వాదిని, అతి దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఎదిరించి రోడ్డు మీద లైక్ లాగినా స్టూలు పీకినా నేనున్నాను పదండి అని చెప్పి యువకులు నడిపించినటువంటి లోకేష్ బాబు. ఎందుకంటే పట్టుదల ఉంది మనిషిలో. 220 రోజులు నడిచారు, 3000 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పీకాడా? ఆపగలిగాడా? ఆపగలిగాడా అంటున్నా. ఆపలేకపోయాడు. అది ఆయనలో ఉన్న పట్టుదల, అది ఆయనలో ఉండేటటువంటి పనితనం. అందువల్ల రేపు రాబోయే తరాలకి మన పిల్లలు, మన మనవలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే తెలుగుదేశం పార్టీ మరి 40 సంవత్సరాలు నడిపించేటటువంటి వ్యక్తి కావాలి. అందుకు తగినటువంటి శక్తి, యుక్తి, పట్టుదల, నడిపించగలిగిన సత్తా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఏమి సందేహం ఇందులో లేదు. ప్రజల దగ్గర, ప్రజల ముందు ప్రజలతో నిరూపితం అయిపోయింది. యువగలంలో, శంఖారావంలో రెండు కబడ్దా చూసుకుందాం. ఏంటి సిద్ధం కాదురా బాబు, మేము అంతకన్నా డబుల్ సిద్ధంగా ఉన్నాం, చూసుకుందాం రండి అనే పద్ధతిలో శంఖారావం సాగాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో చారిత్రక ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అయి తీరితేనే ఇక్కడ ఉండేటటువంటి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుంది. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకు నిత్యావసర వస్తువులు తగ్గాలన్నా, రైతులకు మంచి పంటలు పండాలన్నా, మరి అదేవిధంగా పరిశ్రమలు వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ట్యాక్సులు వస్తాయి అనేటటువంటి ఒక దిశ నిర్దేశం, దార్శనికత చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఉన్న పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి రావాల్సిందే, పరిపాలించాల్సిందే, దీన్ని గాడిలో పెట్టాల్సిందే, ధరలు తగ్గాలన్నా, ఇవన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి చరిత్ర ఆవశ్యకత ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇంకా చాలా మంది మాట్లాడాలి. మనకి మేమున్నాం, రేపు రాబోయే ఎలక్షనీరింగ్ అంతా కరెక్ట్గా చేస్తాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజలను మనం అయిపో మళ్ళిస్తాం, లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు
పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి మనం ఆదుకుంటాం, సంక్షేమాన్ని ఇస్తాం, అంతా పెర్ఫెక్ట్గా చేస్తాం అని చెప్పి మనం ప్రజలకు చెప్పి ప్రతి ఒక్క ఓటును కూడా వచ్చి బూత్ దగ్గరికి వేయించాల్సినటువంటిది. ఎందుకంటే లోకేష్ బాబు ఈరోజు మీకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకు మన అందరం కూడా అందులో భాగస్వాములమై నడిపించి అత్యధిక మెజార్టీ తెస్తాము ఈ హెచ్చరణలో అని చెప్పి మీరు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి భరోసా ఇవ్వండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ జిందాబాద్, లోకేష్, 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 ఎన్టీఆర్, ఎన్టీఆర్, మన గుర్తు, మన మిత్రపక్షం.